తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి కట్టబెట్టినట్టయింది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత ఎమ్మెల్యేలందరి చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వారంతా కలిసి స్పీకర్గా ఒకరిని ఎన్నుకుంటారు. ఇప్పటికే గడ్డం ప్రసాద్ పేరును స్పీకర్ పోస్టు కోసం కాంగ్రెస్ పరిశీలించి సూచనాప్రాయంగా ఖరారు చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు ఆయన్ని ఎన్నుకోవడం లాంఛనప్రాయమే కానుంది. కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్ రావు సీనియర్ లీడర్. 1964లో వికారాబాద్ జిల్లా మార్పల్లి గ్రామంలో జన్మించిన ప్రసాద్ రావు తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచి ఇప్పుడు స్పీకర్గా ఎన్నికయ్యారు.